హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి కృష్ణ. నేను ఐ స్పెషలిస్ట్ని, ష్యూర్ విజన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్ని. ఈరోజు మన టాపిక్ గ్లాకోమా. తెలుగులో దీన్ని నీట్ కాస్ట్లు అంటారు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే నల్లముచ్చంగా పిలుస్తారు. కంటి ముందు భాగంలో ఆక్వస్ హ్యూమర్ అనే ద్రవం ఉంటుంది. ఇది నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మన శరీరానికి పోషకాలు బ్లడ్ ద్వారా ఎలా అందుతాయో, మన కన్నుగుడ్డికి కూడా పోషకాలు ఈ పలుచుబారిన ఆక్వస్ హ్యూమర్ అనే ద్రవం ద్వారా అందుతాయి. రక్తం నుంచి తయారైన ఈ ద్రవం కంటిలో పలు భాగాలకు పోషకాలను అందించి తిరిగి రక్తంలో కలిసిపోతుంది. ఇలా ఈ ద్రవం ప్రయాణించడానికి కంటిలో ఒక మార్గం ఉంటుంది, దీనినే యాంగిల్ అంటారు. ఈ మార్గంలో అడ్డంకులు ఏర్పడి ద్రవం కంటిలోనే నిలిచిపోతే కన్నుగుడ్డుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలా జరగడం ద్వారా కంటిలోని ప్రెషర్ పెరిగి మన ఆప్టిక్ నర్వ్ దెబ్బతిని క్రమంగా కంటి చూపు నెమ్మదిస్తుంది. చివరకు చూపు పూర్తిగా మందగించి పూర్తి అంధత్వం వస్తుంది. ఈ పరిస్థితినే మనం గ్లాకోమా, తెలుగులో నీటి కాసులు అంటారు.